పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి, మీకు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడే. మీరు కొంచెం కొంచెం ఓపిగ్గా వినాలి. ఈ ఉత్సాహం 13వ తేదీ 5 గంటల వరకు ఉండాలి. ఏదైతే పొంగునూరు నియోజకవర్గాన్ని, రాజకీయాన్ని ఒక అక్రమ సంపాదన కేంద్రంగా చేసుకున్న పెద్దిరెడ్డిని ఇంటికి పంపించాల్సిందే. ఎవరైనా వారికి ఓటేసే ప్రజల దగ్గర నుంచి కమిషన్ కొడతాడా? ఎవరైనా నీతివంతుడైన రాజకీయ నాయకుడు వారికి ఓటేసి గెలిపించిన వారి దగ్గర కమిషన్ తీసుకుంటాడా? ఆవేమో వీధి, ఆవును కొనేది మీరు, ఆవును మేపేది మీరు, ఆవుకు దానా పెట్టేది మీరు. మీరు పాలొస్తే రేటు వేరే దగ్గరంతా 35 రూపాయలుంటే మీకు 20 రూపాయలు ఇచ్చి 15 రూపాయలు కమిషన్ తీసుకున్న వ్యక్తికి మీరు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎంత? రోజుకి 60,000 లీటర్లు. ఒక 10 లీటర్లు పోసే రైతు 15 రూపాయలు తక్కువ వారి దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడంటే ఒక నెలకి 4,500 రూపాయలు 10 లీటర్లు పోసే రైతు దగ్గర మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిషన్ తీసుకుంటున్నాడు. ఒక సంవత్సరానికి 54,000 అవుతుంది. 4 సంవత్సరాలకి 216,000 రూపాయలు ఒక 10 లీటర్లు పాలు పోసే ఆయన దగ్గర కమిషన్ తీసుకుంటున్నా అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 9,60,000 15 రూపాయలు అంటే 9 లక్షలకు రోజుకి పొంగునూరు ప్రజల దగ్గర, రైతుల దగ్గర, పాడి రైతుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లెక్కలొచ్చా? సంవత్సరానికి ఎంత అవుతుంది? 33 కోట్లు కేవలం పొంగునూరు 4 మండలాల్లో కమిషన్ తీసుకుంటున్నాడు. ఒక 4 సంవత్సరాలైతే ఉత్త పాడి రైతుల దగ్గరనే 132 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. ఇదే శివశక్తి డైరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మామిడి తోటలున్నాయా? జ్యూస్ ఫ్యాక్టరీకి వేస్తున్నారా? కలెక్టర్ చెప్పిన రేట్ ఎంత? 17 రూపాయలు కేజీకి ఇవ్వమని కలెక్టర్ ఆదేశాలు ఇస్తే రైతులకి 8 రూపాయలు 9 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అది దౌర్జన్యంతో, రౌడీజంతో పోలీసు కేసులు పెట్టి మామిడి పండ్లు రైతులకు, మామిడి పండ్లు పండించే రైతులకు ఎంత కమిషన్ తెలుసా? 50 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు కేవలం పొంగునూరు నియోజకవర్గంలో మామిడి రైతుల దగ్గర. ఒకసారి మీరు లెక్కలేసుకోండి. 132 కోట్ల రూపాయలు పాలు నుంచి 150 కోట్ల రూపాయలు మామిడి రైతుల దగ్గర నుంచి కేవలం పొంగునూరు నుంచే ఇంత కమిషన్ తీసుకుంటున్నాడు. ఇదే కాదు, 3 ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారు. 3 ప్రాజెక్ట్స్ వినాలి. మీరు ఇంటే మీకు అర్థమవుతుంది. ఆవుల వాళ్ళ పల్లి, దాంట్లో
రైతులకు సంబంధించిన 1500 ఎకరాలు తీసుకొని 40 ఏళ్ళు 50 ఏళ్ళు మామిడి చెట్టు ఉంటే 1 రూపాయి వారికి కాంపెన్సేషన్ ఇవ్వకన్నా పూర్తిగా దగ్గర 670 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మొదలుపెట్టి రైతులకు అంతా నష్టం చేసిన వ్యక్తి ఎవరంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు.